ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ కాదు ముందర చంద్రబాబు ఆయన కుప్పంలో 80 రాజులు ఏడతాడుగా ఆడ కాలం మన పవన్ కళ్యాణ్ ముందర ఇవన్నీ ఆడలాగా బద్దలు పగలు కొట్టుకున్నటువంటి దేవారం చంద్రబాబు పోయి కుప్పంలో గెలమను అది గెలిచినాక ఏం లేదు చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టు ఆయన మరి మా నాన్న అన్యాయం గారు చేశారు రేపు రిటర్న్ గిఫ్ట్ జగన్ పక్కాకి ఇస్తానని నారా లోకేష్ అంటున్నాడు కదా ఈ గిఫ్ట్లు బిఫ్ట్లు ఇచ్చే కాడికి రాజకీయాలు ఎందుకయ్యా ఆ రేపొద్దున నువ్వు వస్తా నలుగు నరుకుతూ రేపు మళ్ళీ ఆయన వచ్చి నలుగున ఏ నరుకోవటం పరిపాలన అనేది ఇంకా తెలుసుకోకపోతే అట్ట నేను ఎర్ర బుక్ పెట్టా పచ్చ పెన్ను పెట్టా ఇవన్నీ మాటలు ఈ జనాలకి ఎంటాకి చంపుకుండవు నేను పరిపాలన చేస్తా ఈయన జైలాపోయిండు అన్ని దాటి మీద పోరాడు ఏ కాడికి నేను ఆడయాడ స్విమ్మింగ్ పూల్లో ఆటాడిన పోటాని ఏం తిక్కల పనులు ఏమన్నా ఉంటుంది అది పద్ధతి కాదు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి చేసి అంతకాడికి ఎక్కువ చేస్తా అని నువ్వు రా జనంలోకి ఒకవేళ జనాలు కనుక ఆమోదించి గెలిచారనుకో అప్పుడు చెయ్యి నేను వస్తే ఒకటి తయారు చేస్తా నెల ఒకటి అంటాడు నెల టైం ఇవ్వండి మాకు మీరు విజయవాడ పడుకోండి నెల టైం అయితే మొత్తం నరుకోండి నరుకొని పోతే రాజ్యాలు ఉంటాయా పవన్ కళ్యాణ్ కూడా నువ్వెవరు జగన్ నన్ను అనవసరం గెలికావు సంగతి తెలుసు అని ఆయన తెలియదు పాపం రాజకీయం తెలియదు ఇవాళ ఏముంది జన సైనికులు నేను నా చెప్పిండు 24 కూడా నువ్వని ఓ టిట్టు పెట్టిండు ఆయన 24 కూడా అనుభవగుడు అయినా చంద్రబాబు కావాలని జన సైనికులు అల్లాడిపోతారు ఏం చేస్తారు పాపం వాళ్ళకి కొద్దిసేపు జెండా పట్టుకుందా కొద్దిసేపు ఏళ్ళ జెండా పట్టుకుందా ఏ జెండా పట్టుకొని అర్థం కాక వాళ్ళ మైండ్ వాళ్ళకే లేదు అసలు ఏం లేదు పాపం ఏం చేస్తారు కొంతమంది అభిమానులు ఉన్నారు పాపం పవన్ కళ్యాణ్ అంటే మేము చిరంజీవి ఫ్యాన్స్ నేను చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు కానీ చిరంజీవి ఫ్యాన్స్ ప్రజారాజ్యం పెట్టినాక సరే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాక నిజంగా వాళ్ళు సినిమాలు చూడాలంటే విరక్తిగా ఉంది వరకు చెప్పాలంటే ఇప్పుడు నీ నువ్వు ఏకంగా నిలబడు ఒకసారి కావచ్చు ఒకసారి ఒకసారి కావచ్చు ఒకసారి గెలుస్తావు ఊరితో కాడి మోస్తాయంటే వాళ్ళు నిన్ను రానిస్తారా చంద్రబాబు నిన్ను కనీసం ఒక రాజ్యసభ ఇస్తాడా టైం అయిపోగానే గెలిచినంటే తీసి పక్కన ఇవ్వతాడు నువ్వు పోయి సినిమాలు తీసుకోవాల్సిందే అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ అయింది పాప పరిస్థితి హరికృష్ణ అయింది ఓ ఇవన్నీ చంద్రబాబు చూస్తూనే ఉండవు కానీ రాజకీయానికి మడుకు వాడిని చంపుతా ఈయన చంపుతా అనేది అది రాకూడదు అవి ఓరు చేయకూడదు అది సరే.